అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగిన తర్వాత ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు విధించని అత్యంత కఠినమైన ఆంక్షలను ఇరాన్పై అమల్లోకి తెచ్చినట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైకల్ పాంపియో తెలిపారు. ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైన బ్యాంకులు, చమురు రంగంపై పెను ప్రభావం పడనుంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై ఆంక్షల ప్రభావం ఉంటుంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై విధించే ఆంక్షల నుంచి భారత్, చైనా సహా మరో 8 దేశాలకు అమెరికా మినహాయింపునిచ్చింది. 6 నెలల్లోపు ఆయా దేశాలు ఇరాన్ నుంచి దిగుమతులు పూర్తిగా మానుకోవాలని అమెరికా కోరింది. భారత్ సైతం నెలవారీ కొనుగోళ్లను 2.26 కోట్ల టన్నుల నుంచి 12 లక్షల టన్నులకు తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని వారాలుగా ఐరోపాలోని ముఖ్య ప్రాంతాల్లో మారణ హోమానికి పాల్పడుతున్న తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్న అతిపెద్ద దేశమైన ఇరాన్ను నిలువరించడమే ఆంక్షల ఉద్దేశమని మైక్ పాంపియో, ఇప్పటికే అనేక ఐరోపా కంపెనీలు ఇరాన్తో వ్యాపార సంబంధాలను తెంచుకున్నాయని పాంపియో చెప్పారు. అయితే అమెరికా ఆంక్షలను తప్పించుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ వెల్లడించారు.